హాయ్ ఫ్రెండ్స్, నేను మీ విజయని. ఫ్రెండ్స్, ఎప్పటికప్పుడు లేటెస్ట్ వీడియోతో నేను మీ ముందుకు వస్తున్నాను. మీరు చేయవలసింది అలా నా వీడియోని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, మరియు లైక్ చేస్తూ ఉండండి, కామెంట్స్ని ఇస్తూ ఉండండి ఫ్రెండ్స్. సరే ఫ్రెండ్స్, నేను వివరాల్లోకి వెళ్తున్నాను. ఫ్రెండ్స్, రీసెంట్గా ఇదే రోజు గంటా శ్రీనివాసరావు ఏపీటెట్ రిజల్ట్ని విడుదల చేయటం జరిగింది ఫ్రెండ్స్. అదే రిజల్ట్లో భాగంగా రిజల్ట్ని విడుదల చేయటంలో భాగంగా డిఎస్సి గురించినటువంటి క్లారిటీని కూడా గంటా శ్రీనివాసరావు ఏపీ విద్యాశాఖ మంత్రులు తెలియచేయటం జరిగింది. ఆయన తెలియచేసినటువంటి వివరాలను నేను మీకు ఈ వీడియోలో తెలియచేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో చూడండి. సరే ఫ్రెండ్స్, గంటా శ్రీనివాసరావు గారు తెలియచేసినటువంటి విషయాన్ని గనక మనం ఒకసారి పరిశీలించినట్లయితే, డిఎస్సి గురించి ఒక క్లారిటీ అయితే ఆయన ఇవ్వటం జరిగింది ఫ్రెండ్స్. ఆయన మాటల్లో చూస్తే, విజయవాడలో టెట్ ఫలితాలను విడుదల చేసినటువంటి మంత్రి గంటా శ్రీనివాసరావు సుమారు 10,000 ఉపాధ్యాయ నియామకాలను అనుమతి కోరుతూ ఆర్థిక శాఖకు నివేదిక ఇచ్చినట్లు గంటా శ్రీనివాసరావు తెలియచేశారు. ఆర్థిక శాఖ నుండి అనుమతి రాగానే ఈ వారంలోనే డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉందని కూడా ఆయన తెలియచేయటం జరిగింది. ఇక టెట్ ఫలితాలు గనక చూసుకున్నట్లయితే, 25% అభ్యర్థులు 90 కంటే ఎక్కువ మార్కులు సాధించారని, 84 విద్యార్థులు విత్ హెల్డ్లో ఉన్నట్లు మంత్రి వివరించడం జరిగింది ఫ్రెండ్స్. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా ఇదే వారంలో మంత్రి గంటా శ్రీనివాసరావు గారు చెప్తున్నట్లు ఏపీ డిఎస్సి నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది ఫ్రెండ్స్. విడుదలవ్వడానికి తప్పనిసరిగా ఆర్థిక శాఖ అనుమతి అయితే కావాలి ఫ్రెండ్స్. ఆర్థిక శాఖ అనుమతి రావాలి అని మనందరం కోరుకుందాం. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ ఇవ్వండి ఫ్రెండ్స్.